మంచి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. 5000 రూపాయలు సంపాదించే వారి నుంచి మొదలుకొని 100000 రూపాయలు సంపాదించే వారి వరకు హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి, ఆత్మగౌరవం రెండు ముఖ్యమే. ఈ రెండింటిని ప్రతిబింబించే విధంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. దానిలోని వారు చెప్పినటువంటి ముఖ్య అంశాలను మీ ముందు ఇలా ప్రకటించే ప్రయత్నం చేస్తాను. ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ అందించడం, కరోనా టెస్టులు, దాంతోపాటు జనాభాకు అనుగుణంగా పిఎస్సి సెంటర్లు ఏర్పాటు, పేదలు మధ్యతరగతి నడ్డిపిస్తున్న ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయడం, దాదాపు దీని ద్వారా 15,000 కోట్ల రూపాయలను ఆర్జించడానికి ప్రజలు నడ్డి విరిచే విధంగా చేస్తున్న ప్రభుత్వం యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా దాన్ని పూర్తిస్థాయిలో రద్దు చేసి ఈ 15,000 కోట్ల రూపాయల భారం హైదరాబాద్ ప్రజల మీద పడకుండా విముక్తి కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మొన్నటి వరదలో నష్టపోయిన బాధితులకు ప్రతి ఇంటికి 20,000 రూపాయల చొప్పున నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా ఇవాళ ప్రయత్నించడం ఈ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం. ఇప్పుడే వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పూర్తి స్థాయిలో గృహ నిర్మాణం జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హైదరాబాద్లో కూడా అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం చేపట్టడం, మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కల్పించడం, గ్రేటర్ పదిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, ఆన్లైన్ క్లాసులకు వీలుగా బస్తీల్లో ఉచితంగా వైఫై, దాంతోపాటు విద్యా సంస్థల్లో పేదలకు ఇబ్బంది అయ్యే విధంగా ఉన్నటువంటి ఫీజులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం, 10,000 కోట్ల ప్రత్యేక నిధితో ఓపెన్ నాలాలు, డ్రైనేజ్ అధికారణ, దీనికోసం ప్రత్యేకంగా సుమేధ పేరుతో కొత్త చట్టం తీసుకురావడం, 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఉపయోగించేటువంటి పేద గృహాలకు ఫ్రీగా విద్యుత్ అందించడం, కుల వృత్తులకు ఉచిత విద్యుత్తు మరియు రుణ సదుపాయం కల్పించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలను ఈరోజు మీ మీద ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాదాపు దేశవ్యాప్తంగా 80% పైగా మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తూ ఉన్నది. ఈ అన్ని మున్సిపాలిటీలో, కార్పొరేషన్ నగరాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించడం, ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా పాలన కొనసాగించడం వల్లనే వాళ్ళ 80% పైగా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగర్ ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి జరగాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ ముందుటువంటి మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, మీకు అండగా ఉండే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టో రూపొందించింది, మీ ముందుకు వస్తున్నది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.